ఒకసారి ఒంట్లో బాగుండక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి లోపల ఎవరో ముఖ్యమైన ఆయన ఉన్నారండి, ఒక 5 నిమిషాలు ఉండండి అన్నారు. సరే బయట ఎదురు చూస్తున్నాను. ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటికి వస్తున్నప్పుడు డాక్టర్ గారు కూడా బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఆయన్ని సాగనంపారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు లోపలికి వెళ్ళిపోయారు గదిలోకి. మీరు వెళ్ళండి అన్నారు. నిజానికి అక్కడ ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు డాక్టర్ గారి కోసం. ఏదో గౌరవంతో నన్ను వెళ్ళండి అన్నారు. నేను లోపలికి వెళ్ళబోతుండగా నాకు ఒక మాట వినపడింది. అక్కడ కూర్చున్న ఒక ఆవిడ ఇంకొక ఆవిడితో అంది. ఆవిడ శాలువా కప్పుకుని గజగజగజగజ వణుకుతోంది. చూడమ్మా, ఇన్ని ఉపవాసాలు చేసి కనిపించేవాడిని, ఎంతటి దౌర్భాగ్యుడు. ఎంత ఐశ్వర్యం ఉంటే ఎవడికి కావాలి, ఇన్ని వాహనాలు ఉంటే ఎవడికి కావాలి, కాల్సనా ఒక్కదానొక్క కొడుకు, ఒక్కదాని ఉంటున్నావే, ఇంత చలికి ఉనికిపోతూ జ్వరంతో కూర్చునున్నావే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంతసేపు మాట్లాడాడే, బయటికి వచ్చి వెళ్ళిపోతూ నిన్ను చూశాడే, అమ్మా జ్వరంగా ఉందా అని అడగలేదే, ఇలాంటి కొడుకు ఉంటే ఎంత, చస్తే ఎంత అమ్మా అంది. ఉనికిపోతూ జ్వరంతో ఉన్న తల్లి అంది, అంత మాట అనకమ్మా, నాది వాలిపోతున్న పొద్దు, వాడు నన్ను చూడిచినా చూడకపోయినా వాడు నిండు 100 ఏళ్ళు బతకాలి, అంత మాట అనకమ్మా, అది అమ్మా.